Good morning. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల వేళలో మనందరం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకుంటే ఎంతో సంతోషం. దేవుడు ఇంతవరకు మనలందరినీ ఆయన రెక్కల నీడలో దాచి కంచె వేసి కాపాడిన ఆయన దయకై ఆయనకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మంచిది. ఇక ఉదయకాల వేళలో ఒక వాక్య భాగ్యమును మనము చదివి మనం ధ్యానించుకుందామండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములోని 23వ వచనము నుండి 25 వచనాల వరకు మనం చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకును ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము నై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటేను బలము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ తండ్రి, నా ప్రభువా, చదువుట లేఖన భాగమును బట్టి వందనాలు. ఈ యొక్క వేళలో నీ వాక్కును ధ్యానిస్తూ ఉండగా నీ దయతో నీ కృపతో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని, నీ నిత్య రాజ్యమునకు మమ్మలను యోగ్యులుగా చేయమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాల వేళలో ఇక వాక్య భాగాన్ని ఒకసారి మనము పరిశీలించి దేవుడు దీని యందు దాచి ఉంచిన ఆ యొక్క దీవెనలు మనం ఈ రోజున మనము ధ్యానించి మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అంట. పైభాగం మనం చూస్తే యూదులు ఆశ్చర్య కార్యములను వెతుకుచూ ఉన్నారు. గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచూ ఉన్నారు. దేవుడు అనంటే, దైవిక శక్తి అంటే ఇలాంటి కార్యాలు, అలాంటి కార్యాలు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యాలు జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు. అయితే గ్రీకు దేశస్థులైన వాళ్ళు వారు ముందు నుండి జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. గత వారంలో మనము ధ్యానించాం. ఫస్ట్ మొదటి శతాబ్దములో ఏ విధమైన టెక్నాలజీ రూపొందుకున్నాయి, ఏ విధమైన శాస్త్రాలు రూపొందుకుంటూ ఉన్నాయి, మరి ఆ తర్వాత ఏ విధమైనటువంటి టెక్నాలజీ రూపొందుకొని చివరికి ఈనాడు బహు ఉన్నత శిఖరమునకు మనం చేరి ఉన్న పరిస్థితిలో ఉన్నాము అని మనం గత వారంలో మనం ధ్యానించుకున్నాం. మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అంశము ఏమిటంటే క్రీస్తు ప్రేమ సువార్త అది లోకమునకు వెర్రితనము. క్రీస్తు ప్రేమ సువార్త అది లోకమునకు వెర్రితనము. చదవడం లేఖన భాగంలో అదే మేము మనము చూస్తాము. భక్తుడు పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. యూదులేమో ఆశ్చర్య క్రియలను వెతుకుతా ఉన్నారు, గ్రీకు దేశస్థులేమో సైన్స్ రకరకాల శాస్త్రములను జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. అయితే మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అని. మరి ఆయన చెప్పినటువంటి, పౌలు చెప్పినటువంటి సిలువ వేయబడిన క్రీస్తులో ఏమన్నది అని మనం ధ్యానించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ప్రభువారు ఆయన సువార్తలో ఈ విధంగా చెప్పారు, నశించిన దారిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు.
చాలా మంది తెలియదు ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియదు మరి ఎలాగోలా బ్రతుకులు బ్రతకడానికి దేవుడు అన్ని దేవుడు ఇచ్చాడు ఎలాగో మనుగడ సాగుతూ ఉంది అంతకన్నా మనకేం కావాలి సత్యమైతేనేమి అసత్యమైతేనేమి ఏదో ఒకటి పూర్వీకులు పెద్దవాళ్ళు మన చేతికి అందించారు ఏదో గుడ్డితనంగా మనం కూడా వాళ్ళని వెంబడి వెనక్కి వెళ్ళిపోదాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు దేవుని నామమునకు మహిమ కలుగును గాక హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే సత్యమును మనం అన్వేషించాలి సత్యమును మనం పరిశీలించకపోతే ధ్యానించకపోతే ఆ సత్యమును నిరాకరించిన వారముగా అసత్యమును ఎరగిన వారముగా అసత్యమును దూరముగా ఉన్నవారముగా మన నిత్య శిక్షకు లోను కావలసిన పరిస్థితి ఏర్పడవచ్చును కనుక ఆ సత్యాన్ని మనము సరిగా తెలుసుకోవడము మన మీద ఉన్న గొప్ప బాధ్యత అయి ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక మరి దేవునికి లేఖనము నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును అని యేసయ్య చెప్పాడు అని మనం చూసుకున్నాం దేవునికి స్తోత్రం మరి ఆయన నశించిన దాన్ని ఏమి నశించిపోయింది మానవుడు నశించిపోయాడు దేవుని పోలికగా దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవుడు నశించిపోయాడు ఆ యొక్క ఆయన పోలిక పోయింది ఆయన స్వరూపం పోయినది ఆయనలో ఉన్న గుణగుణాలు పోయాయి ఆయనలో ఉన్న ప్రేమ పోయింది ఆయనలో ఉండేటువంటి సాత్వికము సహనము ఓర్పు సమాధానము ఇవన్నీ పోయాయి అయితే ఏమొచ్చున్నాయి అనంటే పాప స్వభావం వచ్చి ఉన్నది పాప స్వరూపమే వచ్చి ఉన్నది అదే మనం గమనించగలుగుతాము నేడున్న పరిస్థితుల్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక అయితే దేవాది దేవుడు మనకు స్పష్టంగా ఇక్కడ ఒక వాక్యమును ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఏంటి అనంటే క్రింది భాగంలో మనము చూచినట్లయితే ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు అది యూదులకు ఎలా ఉన్నాడంటే ఆటంకంగా ఉన్నాడు అది లోక నివాసుల కొరకైతే ఆయన ఏమనిపిస్తున్నా అంటే ఆయన చూస్తే అయ్యో పాపం తమాషాగా ఒక విధమైనటువంటి జాలి పడే రీతిగా తను తాను కాపాడుకోలేని ఒక అసమర్థుడైనటువంటి ఒక వ్యక్తి అన్నటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి మరణము లోకం ఎదుర కనబడుతూ ఉన్నది క్రీస్తు ప్రేమతత్వాన్ని ఆయన తగ్గింపు స్వభావాన్ని దీనత్వాన్ని నిష్కపడతను పరిశుద్ధతను పాపులకు బదులుగా ఆయన తన ప్రాణమును లోకానికి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనుషులు దాన్ని ఆలోచించడం లేదు అయితే దానిని ఒక వెర్రితనముగా దేవుడే ఆయన అయ్యి ఉంటే ఎందుకని ఇలాంటి ఘోర శ్రమలు అని ఒక విధమైనటువంటి స్వభావముతో తలంపులతో యేసుక్రీస్తు ప్రభువారిని లోకము చూస్తున్నట్టుగా మనము చూడవచ్చు దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా అవును ప్రియమైన దేవునిలారా యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ అది డంబములేమిని ప్రేమ యేసు ప్రేమ ఉన్నది ఉన్నట్టుగాను లేనిది లేనట్టుగాను చెప్పే ప్రేమ మాయ చేసి మనుషుల్ని మోసపుచ్చి తన కార్యమును నెరవేర్చుకునే ప్రేమ యేసు ప్రేమ ఏమాత్రము కాదు ఆయన యొక్క బహు సరళమైనటువంటి జీవితమును ఆయన యొక్క ప్రేమను ఆయన దయను అనేకులు ఈనాడు బహు పొరపాటుగా బహు తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు ఆయన ప్రేమను బహు దీనమైనదిగా చూస్తాం కనుక ఇక ఉదయకాల వేళలో యేసుక్రీస్తు ప్రభువారే ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఒకసారి మనం
ध्यान देवन की स्तोत्र कल मैं देवन बलहनता देवन या बलहनता आय प्रेम अभी नित्यम प्रेम आज चुप्त उर्मिया ग्रंथम నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను ఆయన ప్రేమ హద్దులు లేని ప్రేమ అవదలు లేని ప్రేమ కొలతలు లేని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ నిత్యము నిలిచి ఉండే ప్రేమ ఇలాంటి అందరి ప్రేమకు హద్దులు ఏంటో ఎంతవరకు మనకు బహు ఆట బాగా అర్థమైపోయిన పరిస్థితుల్లో మనము కనబడుతూ ఉన్నాం మునుపెన్నడి లేనంతగా మానవులకు ప్రతి విధమైన ప్రేమ నిజముగా పరీక్షింపబడుతూ ఉన్నది మనుషులతో ఉన్నటువంటి అనుబంధములు తెగిపోయి ప్రేమ చల్లారిపోయి అలాంటి హీనమైన పరిస్థితుల్లో మనం ఉండడము మనం నేడు గమనించగలుగుతాం ఆయనకు స్తోత్రము కలుగును గాక ఇక్కడ యూదులకు యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ఆటంకముగా ఉన్నది అన్ని జనులకైతే ఒక మజాగ్గా ఒక విరితనముగా కనబడతాడు ఏమిటి ఆయన దేవుని కుమారుడైతే తను తాను కాపాడుకోలేడా ఉమ్మి ఊస్తూ ఉంటే గడ్డాన్ని పీకేస్తూ ఉంటే ముండ్ల కిరీటం పెట్టేస్తూ ఉంటే కొరడాలతో చెల్లున శరీరమును చీల్చి చెండాడుతూ ఉండగా భారమైన శిలువను మోస్తూ ఉండగా శిలువను దిగిరాలేని ఘోరమైన దారుణమైన పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారే అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు తను తాను రక్షించుకోలేని యేసు లోకాన్ని ఎలా రక్షిస్తాడు నన్ను ఎలా రక్షిస్తాడు అని కొందరి హృదయాలలో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి కదా అయితే ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ప్రేమే దేవుని బలహీనత అయి ఉన్నది ఆయన దయ ఆయన కనికరము ఆయన కృప నేను అనేకులు ఆయన చూచి ఓ దేవుడు బహు బుద్ధిహీనుడుగా కనబడుతూ ఉన్నాడు అయితే వాక్యము బహు తేడాగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నది 25వ వచనములో దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది దేవుని బలహీనత మానవులైన మనందరి బలము కంటే బలమైనది దేవుని యొక్క బుద్ధిహీనత లేకపోతే వెర్రితనము అనబడేది లోకంలో ఉన్నవారికి మరి వెర్రితనంగా అనిపించినా కానీ దేవాది దేవుడు ఆయన ఎందుకని తగ్గించుకున్నాడు ఎందుకు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఎందుకు దయ చూపిస్తూ ఉన్నాడు దాని యొక్క ప్రేమ మర్మము ఆయన త్యాగం యొక్క మర్మము ఆయనకే తెలుసు దేవుని నామమునకు మహిమ కలుగును గాక కనుక ప్రియులారా మరి నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను నేను బహు తక్కువగా చులకనగా నేను భావించిన వాడిని యేసుక్రీస్తు ప్రభు త్యాగమును నాకు బహు తేలికగా అనిపించేది కొంతమంది సేవకులను చూచి ఎగతాళి చేసేవాడిని త్యాగపూర్వకంగా వారు సేవ చేస్తూ ఉంటే దాని గురించి ఆలోచించకుండా వారు వీధుల్లో వెళుతూ ఉంటే వారి చుట్టూ చేరి హల్లెలూయా హల్లెలూయా అని కేకలు పెడుతూ వారు ఎగతాళి చేసేవాడిని అయితే దేవాది దేవుని కృప నన్ను దయతో కనికరించి నన్ను రక్షించి ఉన్నది ఆయన నామమునకే స్తోత్రము కలుగును గాక అయితే ప్రేమైన దేవుని బిడ్డరా 1985వ సంవత్సరం జూన్ 8వ తారీఖున శనివారం నాడు నేను చెన్నైలో మా యొక్క మందిరంలో ప్రార్థనకు హాజరయ్యాను అది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసేటువంటి కూటము అని అంటారు టారింగ్ మీటింగ్ అని అంటారు ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా
अंदर परिशुद्धात्म पी देश विज्ञापन चू उ ने अड़का देवि प्रभुआ नूड परिशुद्धात्म निंपमा अगर अनेक प्रार्थिस्ट वारी मुखम गोप आनंदा सतोषा नूचा अब मध्य आलोचना कल सेंट्रल गवर्नमेंट रैलवे एंप्लाय कुमार अना सतोषम समाधान लेते नैन अनेक उ वार्लम सतोषम వాళ్ళు బహు గొప్ప ఆనందమును గొప్ప సంతోషమును అనుభవిస్తున్నారు. వారు అనేకులు పేదవారైనప్పటికీ వారు అనేకులు సంతోషమును ఆనందమును మన నెమ్మదిని సమాధానమును వారు అనుభవిస్తూ ఉన్నారు. అది నేను బహు బాహాటంగా నేను చూడగలిగాను. అవళ్ళ దేవుని నేను కూడా అడిగాను, ప్రభువా నాకు వాళ్ళు ఉన్న ఆ సమాధానం ఆ సంతోషం నాకు కావాలి అని అడుగుతున్నాను. ఆ వేళలో కల్వరి శిలువ దర్శనము దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని నా కళ్ళెదుట నేను దర్శనములో నేను చూస్తూ ఉన్నాను. నా కళ్ళెదుట ఉన్న ఆ యొక్క వ్యక్తి ఘోరమైన శ్రమలు పొంది ముళ్ళ కిరీటం ధరించిన వాడుగా బహు ఘోరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. అయ్యో ఎవరో ఇతను ఈ విధంగా ఇలాంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడే అని నా మనసులో నేను అనుకుంటూ ఉండగా ఒక స్వరము నాకు వినబడుతుంది. ఈయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అల్లి కొరకు సిలువలో మరణించాడు. ఆ యొక్క దృశ్యము చూస్తూ ఉండగా నా గుండె బద్దలైపోయింది. ఆపిన నా కొరకు పరిశుద్ధ దేవుని కుమారుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఓ ఇది ఎంత గొప్ప ప్రేమ, ఇది ఎంత ఉన్నతమైన ప్రేమ, ఎవరు చూపని గొప్ప ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు నా యెడల చూపి ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలిగి ఆ వేళలో ఆయన సన్నిధానములో మోకరించి పశ్చాత్తాపడి నా పాపములన్నీ ఒప్పుకున్నాను. నా హృదయంలో గొప్ప పాప భారం తొలగిపోయింది. హృదయం ఎంతో తేలికైనది, నూతనమైన సమాధానంతో నా హృదయము నింపబడినది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళలో యెషయా గ్రంథములో మొదటి అధ్యాయములోని 18వ వచనములో భక్తుడైనటువంటి యెషయా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తము వల్లే ఎర్రని వైనను, అవి హిమము వలే తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్ర బొచ్చు వలె తెల్లని వగును. యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు వచ్చినట్లయితే ఆయన ఎర్రని మన దోషములు మన పాపములు మన అతిక్రమములు ఆయన పరిశుద్ధపరచి హిమము వలె ఒక తెల్లగా స్నో వైట్గా ఆయన మన హృదయమును కడిగి పవిత్రపరచాలని ఆయన ఉదయకాల వేళలో ఇష్టపడుతూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 వచనములో ఈ విధంగా రాస్తున్నాడు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. దేవుని వెర్రితనము, దేవుని వెర్రితనం ఏమిటి? దేవుని వెర్రితనము అనేది ఆయన బలహీనత ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క సిలువ ప్రేమ. సిలువలో ఆయన మనకు బదులుగా మరణించిన ఆ యొక్క మహా గొప్ప దేవుని ప్రేమ
ఆ ప్రేమయే ఆయనక బలహీనత. ఆయన ప్రేమయే ఆయన ఇక బుద్ధిహీనత లేకపోతే వెర్రితనము. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణిస్తూ ఉండగా లోకము ఏమనుకుంటూ ఉన్నది, ఓ ఇది ఎంత వెర్రితనము అని అనుకున్నారు. రోగులను బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, మూగవారికి మాటనిచ్చాడు, అనేక దెయ్యములు పట్టిన వారిని విడుదలనిచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు. తనకు ఒక ఆపద వచ్చిన వేళలో తను తాను కాపాడుకుని అసమర్థుడుగా వెర్రివాడుగా పిచ్చివాడుగా బలహీనుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు అనని లోకం అనుకున్నారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఆయన ఆ విధంగా సకల శక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, మహాజ్ఞానము కలిగిన గొప్ప దేవుడు ఆయనను ఎందుకు ఆయన ఆ విధంగా మరణించాడు అనంటే, అర్హత లేని మనల్ని అర్హులుగా చేయడానికి, అర్హత లేని మనల్ని అర్హులుగా చేయడానికి. మనము ఏ యొక్క స్థానములో మనం సిలువ వేయబడవలెనో ఆ స్థానములో తాను మనకు బదులుగా సిలువలో మరణించి ఆయన తన యొక్క మహా గొప్ప ప్రేమను మనకు ఆయన చూపి ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. యేసు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఊహ కందనది యేసు ప్రేమ, బహు లోతైనది యేసు ప్రేమ. యేసు ప్రేమ అది ఉన్నతమైన ప్రేమ. ఆయనలాగా నిన్ను నన్ను మనల్ని ప్రేమించేవారు ఈ లోకాన్ని ఎవరు లేనే లేరు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. మనం పాపులమై ఉండగా, మనం ఇక్కడ భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యేసు ఆయన మనకు బదులుగా ఆయన చనిపోయాడు. రోమా పత్రిక 5:7-8 మనం చదువుకుందామండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చును. నీతిమంతుని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవచ్చును. అతను చాలా మంచి వాడని, ఎన్నో పుణ్యకార్యాలు మంచి పనులు చేసిన వాడని, ఎవడైనా ఒకవేళ నీతిమంతుని కొరకు తెగింపవచ్చేమో, కానీ అలా చెయ్యరు. అలా ఒకవేళ జరుగునేమో, కానీ అది క్రీస్తు యేసు అలా కాదు. కానీ అర్హత లేని పాపులైన మన కొరకు, అక్రమకారులు అతిక్రమకారులైన మన కొరకు, దేవునికి దూరముగా ఉన్న మన కొరకు, ఆయన శత్రువులుగా ఉన్న మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు అంటే, ఆ యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే నేను ఆ ప్రేమను తెలుసుకున్నానో, నేను దేవుని సన్నిధానములో నేను పశ్చాత్తాపడ్డాను, నా జీవితమును యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించి నా పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుగా నేను అంగీకరించాను, గొప్ప నూతనమైన సమాధానముతో నా హృదయము నింపబడింది, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. అవును ప్రియులరా, అవును. కనుక మన యొక్క మొదటి ప్రేమ ఆయనకే చెల్లును. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉండి, పరిశుద్ధుని దేవుని కుమారుడుండి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టున్నాడు అని అంటే, మన మొదటి ప్రేమ ఆయనకి మాత్రమే చెల్లును. ఆయన నామమునకి స్తోత్రం కలుగును గాక. ఎందుకని పాస్టర్ గారు మనని అనొచ్చు. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించుతమని కాదు,
ताने मनलनु प्रेमिंचि मन पापमुलकु प्रायश्चित्तमै उंडुटकु तन कुमारुनि पंपेनु इंदुलो प्रेम उन्नदि मन मुंदु प्रेमिंचामनि आयन मन कोरकु प्राणं पेट्टलेदु मनम इंका पापलमै उंडगाने आयन नी कोरकु ना कोरकु मनंदरि कोरकु शिलुवलो प्राणं पेट्टि चनिपोयि तिरिगि लेचि उन्नाडु ఆయన మన కొరకు చిలువలో మరణించినది అది దేవునిక మహా గొప్ప ప్రేమ. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈక ఉదయకాల వేళలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆయన యొక్క సన్నిధానమునకు వచ్చి మన జీవితములో ఆయన అర్పించుట మనల్ని దేవునితో సమాధానపడుట ఎంతో ఎంతో అవసరమైనది. ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని వెదక రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చినావు. నశించిన మనల్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. సరే, మరి ఆయన తన ప్రాణమును బలిగా అర్పించారు అని చెప్తున్నారు కదా పాస్టర్ గారు. మరి ఆయన యొక్క బలి యొక్క విశేషత స్పెషాలిటీ ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు యొక్క బలిదానం యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఒకసారి లేఖనముల ద్వారా దానిని మనము చూద్దామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు వారు తను తాను బలిగా అర్పించుకున్నప్పుడు ఆ బలి ఎలాంటిదో తెలుసా? అది పరిపూర్ణమైన బలి, అది కొరత లేని బలి. దేవునికి సన్నిధానమునకు గొర్రెను కానీ మేకను కానీ తీసుకొచ్చినప్పుడు దాని అది అది నిష్కలంకమగాను అది పరిశుద్ధమైనది గాను ఉండవలను. ఏడాది గొర్రె పిల్లగా అది ఉండవలను, తొలిచూలు గొర్రె పిల్ల అయి ఉండవలను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సృష్టికి ఆరంభమై ఉన్నాడు. ఆయనే తొలిచూలు, ఆయనే దేవుని బలమైన వాడు, ఆయనే దేవునికి దక్షిణ హస్తము వంటి వాడు. యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క శక్తి, ఆయన లోకమును ఆయన ద్వారా నిర్మించను అని రాయబడింది. సృష్టికర్త అయిన బహు బలవంతుడైన దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. ఆయన యొక్క బలి అది పరిపూర్ణమైన బలి. ఇట్ ఇస్ కంప్లీట్ సాక్రిఫైస్. యేసు క్రీస్తు యొక్క బలి అది పరిపూర్ణమైన బలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎద్దులను మేకలను గొర్రెలను బలిగా అర్పించేవారు. అయితే ప్రియమైన దేవుడరా, జంతువుల ప్రాణము మనుషుల ప్రాణానికి ఏ మాత్రము కూడా సరితోకదు కదా. అయితే నిత్యుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు రక్తము, పరిశుద్ధమైన రక్తము అది నిన్ను నన్ను మనల్ని పవిత్రపరచడకు ఎంతైనా మనకు మహా అమూల్యమైనదిగా ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. అవును ప్రియులారా, మనుషుల ప్రాణం విలువ జంతువుల ప్రాణం కంటే ఎంతో శ్రేష్ఠ. కనుక మానవుని కొరకు జంతువులు వధింపబడడం అనేది అది పాపములు తీసివేసేటువంటి బలి ఏమాత్రం కాదు, అది అసంపూర్ణమైన బలి అని మనం చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ సాక్రిఫైస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులారా, అయినా కానీ మనిషిలో ఉన్నటువంటిది ప్రత్యేకత ఏమిటి? మనిషిలో ఉన్న ప్రత్యేకత, మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు.
దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి తన ఊపిరిని అందులో ఊదగా మానవుడు జీవించు ప్రాణి ఆయను. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మానవుడు జీవాత్మ అయ్యాడు. కారణం ఏమిటంటే దేవునికి శ్వాస ఊదగా. కనుక ప్రియులరా, మనుషుల ప్రాణమును జంతువుల ప్రాణంతో మనము సరిపోర్చలేము. మానవుని యొక్క ప్రాణము ఎంత అమూల్యమైనది, జంతువుల ప్రాణము తాత్కాలికమైనది మాత్రమే. జంతువుల యొక్క ప్రాణము కొన్నింటికి 10 సంవత్సరములు, కొన్నింటికి 12 సంవత్సరములు, కొన్నింటికి 22 సంవత్సరములు. మానవుని యొక్క ఆయుష్ అలా కాదు. మానవుని హృదయములో ఆయన నిత్యత్వమును ఉంచెను అనని మనము ప్రసంగి గ్రంథములో మనం చూడగలుగుతాము. అవును ప్రియమైన దేవుడా, నిన్ను నన్ను నిత్యత్వములోనికి నడిపించడకే యేసు క్రీస్తు ప్రభువారు బలహీనుడుగా వెర్రితనము కలిగిన వాడుగా సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. అవును, దేవుని యొక్క ఆ యొక్క వెర్రితనము బహు జ్ఞానమైనది. మన మానవుల జ్ఞానము కంటే అది అమూల్యమైనది. దేవుని యొక్క బలహీనత మన యొక్క మానవుల బలము కంటే బహు బలమైనది. ఎంత బలమైనది అంటే మానవుడు జీవిస్తూ ఉన్న ప్రతి పాప బంధకముల నుండి, శాప బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి విడుదల చేయుటకు పరిపూర్ణమైన బలిగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో అర్పించిన బలి. అది పరిపూర్ణమైన బలి అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకని ఆయన పరిపూర్ణమైన బలి అని ఒకటి చూడగా, దాని యొక్క వివరములు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయములోని 26వ వచనము, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. గమనించారా, యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అర్పించుకున్నప్పుడు అది పరిపూర్ణమైన బలి. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన ఏ యొక్క దోషమును ఎలాంటి కలంకమును లేనివాడుగా ఉన్నాడు, పాపరహితుడుగా ఉన్నాడు. పాపరహితుడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నీ హృదయమును పవిత్ర పరచడకు, శుద్ధి చేయడకు, నిత్య జీవమును ఇచ్చడకు ఆయన యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు యొక్క ప్రేమ అది పరిశుద్ధమైన బలి. పంట మొదటి కాదు చూసాము, ఆయన అర్పించిన బలి అది సంపూర్ణమైన బలి అని మనం చూసాము. రెండవదిగా మనం చూస్తున్నా అది పరిశుద్ధమైన బలి. ఇక్కడ ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయములోని 14వ వచనములో దీని గురించి పౌలు భక్తులు బహు విశదముగా రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిత్యునగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా సమర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు రక్తము ఎలాంటిది, యేసుక్రీస్తు ప్రభు అనేక బలి ఎలాంటిది అని మనం చూసినప్పుడు ఆ యొక్క రక్తము నిర్దోషమైన రక్తము, పాపరహితమైన రక్తము, అది పరిశుద్ధ రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తమును నీ
యావత్తు పాప జీవితమును శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని సన్నిధానమునకు ఒక ధైర్యముగా వచ్చినట్లుగా మన మనస్సు, మన తలంపులు, మన అంతరాత్మ, మన మనస్సాక్షిని శుద్ధి చేయడము యేసు క్రీస్తు రక్తము అది చాలినంతగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు అర్పించిన బలి యాగము అది సంపూర్ణమైన మాత్రమే కాదు, కానీ అది పరిశుద్ధమైనది. ఆయన నామమునకు మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక మాట మనం చూస్తున్నాము ఇదే 14వ వచనములోనే, నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను అని రాస్తా. నిత్యుడు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు బలి సంపూర్ణమైన బలి, అది పరిశుద్ధమైన బలి అని మనం చూసాం. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు మన కొరకు అర్పించిన ఆ యొక్క బలి అది నిత్యమైన బలి, శాశ్వతమైన బలి. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రమును అనుసరించి కోడదూడలు, మేకలు, గొర్రెలను బలిగా వారు అర్పించేవారు. సృష్టి ప్రారంభము నుండి ఎన్నో వేల లక్షల కోట్ల పశువులు మానవుని కొరకు ప్రాణాలు పెట్టాయి. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఇకెన్నడికి వేరే బలులు అవసరము లేకుండా ఆయన తను తానే ఆయన బలిగా అర్పించుకున్నాడు. ఎందుకనో తెలుసా, ఆయన నిత్యుడు ఆత్మ కలిగిన వాడు. అంటే ఏంటి, మానవుని సృష్టించే వేళలో ఏ ఆత్మను మానవులో ఊదాడో ఆ ఆత్మ సకలమును సృష్టించినప్పుడు ఏ ఆత్మతో ఆయన కార్యము చేశాడో, ఏ శక్తితో ఆయన క్రియ చేశాడో ఆ యొక్క నిత్యుడకు దేవుని ఆత్మ, అనాదిలో ఉన్న దేవుని ఆత్మ, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుని ఆత్మ, ఆ ఆత్మ ద్వారా ఆయన మనకు బదులుగా ఆయన మరణించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. నిత్యుడకు దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణములు పెట్టాడు గనుక అది నిత్యమైన బలి. ఎన్నటి కూడా బలి మరల వేరే అవసరం పడదు. కారణము అది ఆయన అర్పించిన బలి, అది పరిపూర్ణమైన బలి, ఫుల్లీ పెయిడ్. ప్రతి ఒక్క మానవుల కొరకు, ఇక పుట్టబోయే లోకములో పుట్టబోయే మానవులందరి కొరకు, సమస్త రకములైన ప్రతి విధమైన కేటగిరీకి సంబంధించిన పాపులను విమోచించుటకు తగిన మూల్యమును, క్రయ ధనమును ఆయన చెల్లించి ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన మన కొరకు అర్పించిన ఆ యొక్క బలి అది నిత్యమైన శాశ్వతమైన బలి. అవును ప్రేమైన దేవుడు, క్రీస్తు యొక్క శిలువ యాగము లోకానికి ఎలా కనబడుతూ ఉన్నది, వెర్రితలము లాగా కనిపిస్తుంది. గొప్ప బలహీనుడుగా యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నేను యేసు క్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించానో, నా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తుకి నా జీవితాన్ని అంకితం చేశానో, మాత్రమైన గొప్ప సమాధానము, సంతోషము, విడుదల నాలో కలిగింది. ఆయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన సాక్షిగా జీవిస్తున్నట్టుగా ఆయన తన ఆత్మతో నింపి ఆయన నడుపుతూ ఉన్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక మాట మనం ఇక్కడ గమనించవచ్చు, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయము 46వ వచనములో, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శత్రువులైన వారితో ఒకనాడు వారందరూ ఎదుర నిలబడి ఆయన ఈ విధముగా ఛాలెంజ్ చేయడము అని గమనిస్తాను, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?
ఆయన ఎల్లప్పుడు విమర్శించడానికి గుంపు ఉండేవారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అనేటువంటి కొందరు శాస్త్రులు ఎల్లప్పుడూ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఏ ఉపదేశం చేస్తూ ఉన్నాడు అని గమనిస్తూ విమర్శించడానికే గుంపు యేసు ప్రభు వారి దగ్గర ఉండేది. కనుక ఆయనను విమర్శించే వారి ఎదుట ఆయన ఈ మాట చెప్పి, నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవడు స్థాపించును, రుజువు చేయగలడు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పట్టుబడినట్లుగా అప్పగించిన తర్వాత న్యాయపీఠమునొద్ద ఆయన పిలాతు న్యాయపీఠము దగ్గర నిలబడి ఉన్న వాళ్ళు ఎందరో వచ్చారు, ఎన్నో నిందలు మోపారు, ఎన్నో రకరకములైన నిందలు మోపారు. అయితే ఏ ఒక్కరు కూడా ఆయన ఫలానా తప్పు చేశాడు అని రుజువు చేయలేకపోయారు. అవును, ప్రియమైన దేవుడరా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో పాపం ఉన్నదే అని రుజువు చేయడం ఏ మానవుని తరము కానే కానేరదు. సకల మానవుల్లో నుండి పాపములు వెతికి పట్టుకొచ్చావో కానీ యేసుక్రీస్తు నందు నీ పాపములు కనుగొనలేవు. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, బైబిల్లో ఏ తప్పు ఉన్నదో నేను కనుగొనాలి అనని అదే పనిగా బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆయన ఆఖరికి ఆయన కనుగొన్న సత్యం ఏమిటనగా, నేను బైబిల్లో ఉన్న తప్పులు కనిపెట్టాలనుకున్నాను, అయితే బైబిల్ నాలో ఉన్న తప్పులను కనిపెట్టింది అని. ఆ వ్యక్తి తన పాపములను గ్రహించిన వాడై పశ్చాత్తాపడిన వాడై మారు మనసు పొందిన వాడై గొప్ప దేవుని సేవకుడుగా మారి ఉన్నాడు. ఆయన పేరే సహోదరుడు భక్త సింగ్. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క శిలువ త్యాగము ఒకవేళ నీకు వెర్రితనముగా కనబడవచ్చేమో, దేవుని యొక్క ప్రేమ, ఆయన బలహీనత, ఆ బలహీనత నీకు వెర్రితనముగా, అది పిచ్చితనముగా, అమాయకముగా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించాడు అని ఒకవేళ నీవు అనుకున్నా, ఇక ఉదయకాల వేళలో సత్యాన్ని గ్రహించు. ఆ యొక్క అవిరితనము, ఆ యొక్క కృష్ణకి బలహీనత ఎందుకరకంటే ఆయన బలహీనత ఆయన నీ నిమిత్తము బలహీనుడయ్యాడు. మనల్ని బలవంతులుగా చేయుటకు ఆయన బలహీనుడయ్యాడు. దేవుని అనుసారమైన జ్ఞానము మనకు దయచేయబడినట్లుగా మన నిమిత్తం ఆయన రివార్డ్ అయ్యాడు. అవును, నిజమే. ఇక ఉదయకాల వేళలో ప్రేమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగము ఎలాంటిది, ఆయన మన కొరకు అర్పించిన ఆ యొక్క శిలువ త్యాగము అది సంపూర్ణమైన బలి. రెండవదిగా ఆయన మనకు అర్పించినటువంటి ఆ యొక్క బలి అది శాశ్వతమైన బలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించిన ఆ బలి అది పరిశుద్ధమైన బలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నిత్యుడు, దేవుని యొక్క ఆత్మ చేత తను తాను దేవునికి అర్పించుకున్నాడు గనుక, ప్రేమైన దేవునిలారా, సకల యుగములకును, సకల రకములైన మానవులకును, సమస్త భూలోకమున నివసించు బాబులందరి కొరకై ఒక్కసారే నిత్యమైన బలిగా తను తాను సమర్పించుకొనెను. ఎందుకని సమర్పించుకున్నాడు యేసయ్య? ఒకసారి మనము లేఖనం ద్వారా మనం పరిశీలించుదాం. ఎందుకు ఆయన తను తాను సమర్పించుకున్నాడు? ఎందుకని సిలువలో
అంత బలహీనుడుగా ఆయన మరణించిన ఉద్దేశం ఏమైనది. ఒకసారి మనం ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోని 28వ వచనంలో మనము గమనించవచ్చు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మన కొరకు బలియైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా రాబోతున్నాడు, ఎందుకొరకు రానున్నాడు అని అంటే మనం ఇక్కడ చూస్తున్నాము, తన కొరకు కనిపెట్టుకున్న చుండే వారి రక్షణ నిమిత్తము ఆయన వస్తున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన పరిపూర్ణముగా రక్షించడం. నేడు రక్షణ పొంది ఉన్నాము, లోకములో పాపము నిండి ఉన్నది గనక పాపపు సన్నిధిలో నుండి ఒకనాడు మనకు విడుదల కావలసి ఉన్నది. మూడవదిగా ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క జీవము ఈ లోకంలో నుండి మనము శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వేళలో మనం పరిపూర్ణమైన రక్షణ పొందబోతూ ఉన్నాము. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సిలువ త్యాగమును ఎందుకొరకు ఆయన ఒక్కసారే మన కొరకు అర్పించాడంటే దానికి కారణము మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించుకున్న ఉద్దేశము నీవు నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నా యేసు ఎప్పుడు వస్తాడు, నేను ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా నేను, నా ప్రియుడు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుడు ఎప్పుడు వస్తాడు అని ఆశతో ఎదురు చూచు వారి నిమిత్తము వారిని రక్షించడకు యేసు మరలా రాబోతు ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడు, నా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రాబోతు ఉండగా నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు వారిలో నీ ఉన్నావా, లేకపోతే సిద్ధపాటులు లేని వాడుగా నీవు ఉన్నావు? నీవు నేను సిద్ధపడవలసిన అవసరం ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైనా ఈ గుణారము ద్వారా అని ఆయన మనకు అనుగ్రహించిన ఆ విమోచన ఎలాంటి విమోచన? 11వ వచనంలో మనం చూస్తామన్నాము, ఆయన మన కొరకు తన సంపూర్ణమైన తెలివ త్యాగము ద్వారా మన కొరకు అర్పించినటువంటి మనకు సంపాదించినటువంటి స్వాస్యము ఏమిటి అనంటే నిత్యమైన విమోచన. యు ఆర్ రిడీమ్ ఫర్ ఇటర్నిటీ. నువ్వు నిత్య కాలముగా నీవు నేను విడుదల పొంది ఉన్నావు. ఇక మరలా పాపపు బానిసత్వంలోనికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన బిడ్డలైన వారు తను తాను భద్రపు చేసుకుంటారు కనుక ఇక పాపము చేయరు అనని వాక్యములో భక్తులు చెప్తారు. భక్తుడిని యోహాను చెప్తున్నాడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలోని 18వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా అదే విడిచిపెట్టిన వదిలిపెట్టిన పాప బురదలోనికి రక్షించబడిన వారు ఎవరు వెళ్ళరు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఆ విమోచన నిత్యమైన విమోచన. వెండి బంగారముల ద్వారా, నశించేటువంటి ధన ధాన్యముల ద్వారా,
సంపాదించిన రక్షణ కాదు, నిత్యులకు దేవుని ఆత్మ ద్వారా సంపాదించిన అమూల్యమైన రక్షణ. ఆ రక్షణ నీవు నేను బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకనే భక్తుడు యోహాను అంటున్నాడు, దేవుని మూలముకు పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. పాపం చేయవచ్చునా? చేయడని ఎరుగుదము అంటే నిజమైన మార్పు, నిజమైనటువంటి ఒక గొప్ప మార్పు మనందరి హృదయంలో ఆయన ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు ఎప్పుడు ముడతాడు అని అంటే మనల్ని మనము భద్రము చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనము పాపము పట్ల పాపమును తేలిగ్గా మనం తీసుకుంటామో, మన ఆధ్యాత్మిక జీవితమును తేలిగ్గా తీసుకుంటామో, దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణను తేలిగ్గా మనం తీసుకుంటామో, ఆయన వాక్యమును ఆయన వాగ్దానములను ఆయన సన్నిధిని ఎప్పుడైతే మనం తేలిగ్గా మనం తీసుకుంటామో, అప్పుడు మాత్రమే సాతాను ముడతాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించిన ఆ యొక్క విమోచన పరిపూర్ణమైన నిత్యమైన విమోచన. ఆ విమోచన మనం పోగొట్టుకోకూడదు. మనం పొందినటువంటి ఆ అమూల్యమైన రక్షణను కాపాడుకుంటూ దేవుని చిత్తమును చేయనట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ మిగిలి సమీపముగా ఉండగా ఆయనను మనం కలుసుకున్నట్లకు సిద్ధపడినట్లుగా దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించుగాక. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు అర్పించిన ఆ బలి సంపూర్ణమైన బలి, ఆయన మనకు అర్పించిన బలి శాశ్వతమైన బలి, అది నిత్యమైన బలి. ఆ యొక్క బలి ద్వారా ఆయన మనకి నిత్యమైన విమోచనను ఆయన అనుగ్రహించున్నాడు. కనుక ఆ యొక్క నిత్య విమోచన అది ఉచితముగానే ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయ కాల వేళలో ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ విమోచన కొరకై నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు ఎన్నెన్నో మార్గాలు వెతుకుచు, ఒకవేళ విసిగిపోయి ఉన్నావేమో, యేసునద్దకు తిరిగిరా. ఆయన నిన్ను పరిపూర్ణమైన విడుదలను సంతోషమును సమాధానమును అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని తనకు సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఆశపడతా. నేను నీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు, నీ యొక్క శిలువ వార్త నీ శిలువ త్యాగము లోకమునకు అది వెర్రితనముగా కనబడుతున్నది నాయన. అయితే ఆ వెర్రితనము ద్వారా నీవు మమ్మల్ని నమ్మిన నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకై వందనాలు. నీ ప్రేమతో నన్ను మమ్మల్ని మీరు కాపండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమను బహు బలముగా వారు గ్రహించినట్లుగా కృప దయచేయండి. నీ నిత్యమైన బలి ద్వారా, నీ నిత్యమైన శాశ్వతమైన బలి ద్వారా, నీ యొక్క అమూల్యమైన బలి ద్వారా ప్రతి ఒక్కరూ విమోచించబడిన వారే. నీ నిత్య సమాధానమును నీ సంతోషమును నీ ఆనందమును వారు పొందుకొని ఇలా హర్షించే భాగ్యం దయచే. ఈ కరోనా కాలములో నా ప్రభువా, ఈ బిడల చుట్టూ కంచె వేసి కాపాడండి. సంఘములోని ఏ ఒక్కరికి ఏ ఆపద ఏ అపాయము ఆయన కలగకుండా నీ రెక్కల చాటి బిడలు మరుగు చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారి ప్రతి అక్కర్ని తీర్చండి, వారి అవసరాలు తీర్చండి, వారి కుటుంబములు పోషించండి, నీకు సాక్షులుగా నిలబెట్టు.
అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో మీరు చేసి ఈ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆశీర్వాదం చెప్పుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన సహవాసము తోడు నీడ సదాకాలము మన ఎల్లరికి తోడై ఉండనుగాక. ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని విస్తారముగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. సీ యు నెక్స్ట్ వీక్.